రైట్ సార్ వికాస నియమాలు ఇక్కడి నుండి ఖచ్చితంగా ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంది మిత్రులారా ఖచ్చితంగా దీన్ని మనం క్యాష్ చేసుకోవాలి ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఒక బిట్టు పోకుండా మనం డిస్కస్ చేసుకుందాం రైట్ సార్ వికాస నియమాలు వికాస నియమాల్లో మనకి చాలా నియమాలు ఉన్నాయి వికాస నియమాలు అంటే అర్థమైందంటే వికాసం అనేది ఏ రకంగా జరుగుతుంది ఏ సూత్రాలను ఆధారంగా జరుగుతుంది ఏ నియమాలు ఆధారంగా జరుగుతుంది ఏ భావనలు ఆధారంగా జరుగుతుంది వికాసము పుట్టిన నుండి చనిపోయేటంత వరకు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది కదా మరి ఏ నియమాలు ఏ సూత్రాలు ఆధారంగా జరుగుతుంది అనే విషయాన్ని ఈ వికాస నియమాల్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది మిత్రులరా మరి వికాస నియమాలు అంటే ఏంది వాటికి అది ఏందనేది మనం ఒక్కసారి చూద్దాం ఒకటి క్రమానుగత నియమము క్రమానుగత నియమము క్రమానుగత నియమము లేదా ఖచ్చిత నమూనా సూత్రము అని అంటాం ఖచ్చిత నమూనా సూత్రము అని కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది క్రమానుగత నియమము అంటే అర్థం ఏంటంటే వికాసము ఒక ఖచ్చిత నమూనాను ఖచ్చిత నమూనాను ఖచ్చిత నమూనాను అనుసరిస్తుంది ఒక ఖచ్చితమైనటువంటి నమూనాను అనుసరించడం అనేటటువంటిది జరుగుతుంది మిత్రులార అంటే ఒక స్థిరమైన నమూనా దట్ మీన్స్ ఒక స్థిరమైనటువంటి క్రమాన్ని స్థిరమైన స్థిరమైన క్రమాన్ని అనుసరిస్తుంది అనుసరిస్తుంది స్థిరమైన క్రమాన్ని అనుసరించడం అనేది జరుగుతుంది ఈ స్థిరమైన క్రమము అనేది చాలా ప్రధానమైనటువంటిది క్రమ నమూనాను అనుసరించడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఏం సార్ ఎట్లా పెట్టేవడానికి అవకాశం ఉంది డైరెక్ట్గా ఇస్తాడు స్థిరమైన క్రమాన్ని ఒక ఖచ్చితమైన క్రమ నమూనాను అనుసరించేటటువంటి వికాస నియమము ఏది అంటే క్రమానుగత నియమము లేదా ఖచ్చిత నమూనా నియమము ఖచ్చిత క్రమ నియమము అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఉదాహరణ మనం తీసుకుందాం ఏ ఏ అంశాల్లో స్థిరమైన క్రమాన్ని అనుసరిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి కూర్చోవడం నిలబడటం నడవటం పరిగెత్తడం చూసారా ఇవి ఇవి కూర్చోవడం వచ్చిన తర్వాతే నిలబడడం వస్తుంది నిలబడడం వచ్చిన తర్వాతే నడవడం వస్తుంది నడవడం వచ్చిన తర్వాతే పరిగెత్తడం వస్తుంది ఇది ఒక ఖచ్చితమైన నమూనా దీని తర్వాత ఇదే జరుగుతుంది దీని తర్వాత ఇదే జరుగుతుంది దీని తర్వాత ఇదే జరుగుతుంది క్లియర్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏం సార్ రెండవది ఆలోచన వివేచన విశ్లేషణ చలన వికాసం ఎట్లా జరుగుతుంది ఆలోచన అభివృద్ధి చెందిన తర్వాతే వివేచన వస్తుంది ఆలోచన ఆలోచనకు పై స్థాయి మానసిక చర్య వివేచన వివేచనకు పై స్థాయి మానసిక చర్య విశ్లేషణ చూసారా కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆలోచన వివేచన విశ్లేషణ అనేది వ్యక్తిలో ఆలోచనకు సంబంధించిన పురోగతి వివేచనకు సంబంధించిన పురోగతి విశ్లేషణకు సంబంధించిన పురోగతి అనేటటువంటిది ఒక క్రమ పద్ధతిలో జరగడం అనేది జరుగుతూ ఉంటుంది మిత్రులారా బిట్టిచ్చేటప్పుడు ఎలా ఇస్తాడంటే పిల్లవాడు ఎల్ఎస్ఆర్డబుల్యూ ఒక క్రమాన్ని అనుసరించి అభ్యసిస్తాడు ఇందులో ఇముడి ఉన్న వికాస నియమము ఏది చూసారా ఎల్ ఎస్ఆర్డబల్యు అనేది ఒక అంటే తెలుగులో కూడా ఇవ్వచ్చు శ్రవణము భాషణము పఠనము లేఖనము అనే నైపుణ్యాలు అభ్యసించుటకు ఏ వికాస నియమం అనేటటువంటిది తోడ్పడుతుంది అని అంటారు అంటే క్రమానుగత నియమము తోడ్పడుతుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి మిత్రులారా ఇక్కడ ఏం సార్ రైట్ నెక్స్ట్ వన్ ఏంది అంటే ఇక్కడ మనకి ఉత్తేజము విచారము కోపం చూసారా ఉత్తేజము అంటే సాధారణ ఉద్రిక్తత ఏర్పడిన తర్వాతే దాని నుండి విచారం ఏర్పడుతుంది దాని నుండి కోపం ఏర్పడింది అంటే క్రమము ఉత్తేజం ఏర్పడకుండా విచారం ఏర్పడదు విచారం ఏర్పడకుండా కోపం ఏర్పడదు ఉత్తేజం నుండి డైరెక్ట్గా కోపం కూడా ఏర్పడదు అంటే అది ఒక క్రమము ఆ క్రమాన్ని ఖచ్చితంగా అనుసరించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఏకాంతర క్రీడ సమాంతర క్రీడ సహకార క్రీడ పిల్లవాడు సాంఘిక వికాసంలో ఒక క్రమానుగత సూత్రాన్ని అనుసరించి క్రీడలను నేర్చుకోవడం అనేది జరుగుతుంది మొదట ఏకాంతర క్రీడలు అనేటటువంటివి అభ్యసిస్తూ ఉంటాడు తర్వాత సమాంతర క్రీడలు అనేటటువంటివి నేర్చుకుంటాడు తర్వాత సహకార క్రీడలు అభ్యసించడం అనేది జరుగుతుంది సహకార క్రీడలు నిర్వహించుకోవడం సమాంతర క్రీడలు నిర్వహించుకోవడం ఏకాంతర క్రీడలను నిర్వహించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది సార్ రైట్ వీటన్నిటిని మనం పరిశీలించినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే మనకు జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేసినట్లయితే సింపుల్గా మనం పెట్టి రాసుకోవటానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది రైట్ సార్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెక్స్ట్ వన్ మనకి సంకలనము వ్యవకలనము గుణకారము భాగహారము సంకలనము వ్యవకలనము గుణకారము భాగహారం ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో మాత్రమే అభ్యసించగలుగుతారు వరుస క్రమంలో మాత్రమే వాటిల్లో వికాసం అనేది జరుగుతూ ఉంటుంది సంఖ్యాభావన నేర్చిన తర్వాతే చతుర్విధ ప్రక్రియలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది వితౌట్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ వై కెన్నాట్ లెర్న్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ ద మ్యాథమెటిక్స్ రైట్ సార్ కాబట్టి వీటన్నిటినీ మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది మిత్రుల ఏం సార్ ఇది శారీరక వికాసానికి సంబంధించింది మనం ఒకటి చెప్తాం నెక్స్ట్ ఇది మానసిక వికాసానికి సంబంధించి ఇది ఉద్వేగ వికాసానికి సంబంధించి ఇది సాంఘిక వికాసానికి సంబంధించి ఇది భాషా వికాసానికి సంబంధించినటువంటి అంశాలని మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా మరి గణితానికి సంబంధించినటువంటి ఒక ఒక విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది మిత్రుల రైట్ సార్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకునేటప్పుడు నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశము ఏం సార్ అనేటటువంటిది ఒకసారి చూద్దాం నెక్స్ట్ వికాస నియమము బిట్స్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారు ఒక రెండు మూడు నియమాలు అయిన వెంటనే మనము ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఏం సార్ రైట్ నిరంతర నియమము నియమము లేదా అవిచ్ఛిన్న సూత్రము అవిచ్ఛిన్న సూత్రం నిరంతర నియమము అవిచ్ఛిన్న సూత్రం అనేటటువంటి ఏం సార్ చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి నిరంతర నియమము లేదా అవిచ్ఛిన్న సూత్రం అంటే వికాసము జీవి పుట్టిన నుండి చనిపోయేంత వరకు జరుగుతుంది వికాసము జీవి పుట్టిన నుండి చనిపోయేంత వరకు చనిపోయేంత వరకు వరకు జరుగుతూనే ఉంటుంది దీన్ని నిరంతర సూత్రము లేదా అవిచ్ఛిన్నత సూత్రము అని అంటాం బిట్టి ఎలా ఇస్తారంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మానసిక వికాసము మానసిక వికాసము వికాసము కౌమార దశ వరకు వరకు మాత్రమే కౌమ కౌమార్ దశ వరకు జరుగుతుంది జరుగుతుంది అనే విషయాన్ని వ్యతిరేకించే ఈ ప్రవచనాన్ని వ్యతిరేకించే వికాస నియమం అయ్యేది ప్రవచనాన్ని వ్యతిరేకించే వికాస నియమము ఏది వికాస నియమము ఏది అనేటటువంటి ఒకసారి మనం మాట్లాడాలి వికాసము దశ వరకు జరుగుతుంది ప్రవచనాన్ని వ్యతిరేకించేటటువంటి వికాస నియమము ఏది అనే ప్రవచనాన్ని వ్యతిరేకించే వికాస నియమము ఏది అనేటటువంటి విషయాన్ని మనకి ఇచ్చాడు ఆ దీన్ని వ్యతిరేకించే నియమం కుమారదేశ్ వరకే జరుగుతుందంటే కొంతవరకే జరుగుతుందని ఇచ్చాం అనే వికాస నియమము ఏంది నిరంతర నియమము లేదా అవిచ్ఛిన్నత సూత్రముగా మనము చెప్తూ ఉన్నాం ఏం సార్ రైట్ ఇది ఇలాంటి బిట్స్ కూడా మనకి ఇస్తూ ఉంటాడు మూడవది ఫస్ట్ నియమం ఏం చెప్తాం క్రమానుగత సూత్రము లేదా నియమము ఏం సార్ బిట్ ఎలా ఇస్తాడంటే పిల్లవాడు సాంఘిక వికాసంలో భాగంగా ఏకాంతర క్రీడ తర్వాత సమాంతర క్రీడ తర్వాత సహకార క్రీడలను నిర్వహిస్తాడు ఇందులో ఈమెడు ఉన్న వికాస నియమము ఏది అని అంటాడు క్రింద వైవిధ్య నియమము అవిచ్ఛిన్న నియమము పరస్పర చర్య నియమము నెక్స్ట్ క్రమానుగత నియమము అని ఉంది మరి అన్ని నియమాలు అనేటటువంటి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్ మీద ఆ బిట్టిచ్చాడు కాబట్టి మనకి అక్కడ ఖచ్చిత నమూనా నియమము లేదా క్రమానుగత నియమం అనేది అందులో నియముడు ఉంది వైయక్తిక భేధాల సూత్రం వైక్తిక భేధాల సూత్రం వైయక్తిక భేదాల నియమం అని అంటే ఏ ఇద్దరి వ్యక్తుల్లో కూడా ఒకే విధంగా వికాసం జరగదు ఏ ఇద్దరు వ్యక్తుల్లో కూడా ఒకే వికాసంగా జరగకపోవచ్చు అది కామన్ వికాసము అందరిలోనూ ఒకేలా జరగదు వికాసము అందరిలోనూ ఒకేలా జరగదు వికాసము అందరిలోనూ ఒకేలా జరగదు ఉదాహరణ ఉదాహరణ కొంతమంది పిల్లలు ఎట్లా ఇస్తారంటే కొంతమంది పిల్లలు త్వరగానే మాట్లాడగలుగుతారు కలుగుతారు కొంతమంది పిల్లలు త్వరగానే మాట్లాడగలుగుతారు ఈ ప్రవచనంలో ఇముడి ఉన్నటువంటి వికాస నియమం ఏది వైక్తిక భేదాలని ఇమ్మని అన్నారు కొంతమంది పిల్లలు అని కొంతమంది పిల్లలు అలా ఉండదు ఏం సార్ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి కొంతమంది పిల్లలు చిన్నప్పుడే చాలా ప్రజ్ఞా స్థాయిని ప్రదర్శిస్తూ ఉంటారు చాలా మానసిక విశ్లేషకులుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది పిల్లలు అంటే విశ్లేషణ చేయగలుగుతారు మానసిక రంగంలో అనేది మనం ఇచ్చినామనుకోండి అది వైయక్తిక వేదాల సూత్రానికి సంబంధించినగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ సంచిత నియమము సంచిత నియమం సంచిత నియమము అంటే అర్థమేంటి అంటే వికాసానికి సంబంధించిన మార్పులు హఠాత్తుగా బయటపడినప్పటికీ దానికి ఆధారంగా ఉండేటటువంటి మార్పు సంచిత నియమము ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వికాసానికి సంబంధించిన చాలా అంశాలు హఠాత్తుగా మనకి బహిర్గతమైనట్లు కనిపించినప్పటికీ దానికి ఆధారమైనటువంటి మార్పులు ఇదివరకే నిగూఢంగా జరిగి ఉంటాయి ఒక్కసారిగా పిల్లవాడు మాట్లాడుతున్నాడు అనే విషయము బహిర్గతమైనప్పటికీ దానిలో చాలా విషయాలు ఉంటాయి వాడు సైగలు చేస్తాడు ఇంగితాలు చేస్తాడు ముద్దు పలుకులు మాట్లాడతాడు ఏం సార్ చిన్న చిన్న శబ్దాలు చేస్తాడు ఇవన్నీ ఆధారంగానే మాట్లాడగలగడం అనేది జరుగుతూ ఉంటుంది ఏం సార్ వికాస మార్పులు హఠాత్తుగా బహిర్గతం అయినట్లు కనిపించినప్పటికీ 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 దానికి సంబంధించిన ఆధారమైన ఆధారమైన మార్పులు ఆధారమైన మార్పులు ఇదివరకే నిగూఢంగా జరిగి ఉంటాయి ఇదివరకే ఇది వరకే నిగూఢంగా జరిగి ఉంటాయి జరిగి ఉంటాయి ఉదాహరణ ఉదాహరణ మనకి నడవడానికి నడవడానికి ఆధారమైన మార్పులు మార్పులు నడవడానికి ముందు దానికి ముందు దానికి ఆధారమైన మార్పులు దానికి ఆధారమైన నడవడానికి ముందు దానికి ఆధారమైన మార్పులు కూర్చోవడం కూర్చోవడం నిలబడటం నిలబడటం అనేవి ముందే ముందే బహిర్గతం ఉంటాయి అనే అంశములో మనకి కనిపించేటటువంటి నియమం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చతుర్విధ ప్రక్రియలకు ఆధారము సంఖ్యాభావన ముందుగా నేర్చుకోవటం అంటే ఆధారము అనేటటువంటిది ముందుగా నేర్చుకోవడం అనేటటువంటిది హఠాత్తుగా అనేటటువంటి పదాలు మనకి ఇక్కడ చాలా కీలకమైనటువంటి పదాలు సంచిత నియమానికి సంబంధించినటువంటి అంశాల్లో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వరకు మనము నాలుగు నియమాలను మనం డిస్కస్ చేసుకున్నాం ఈ నాలుగు నియమాల్లో ఒకటి క్రమానుగత నియమం అంటే ఒక ఖచ్చితమైన నియ నమూనాను ఖచ్చితమైన వరుస క్రమాన్ని పాటించేటటువంటి నియమం స్థిరమైన వరుస క్రమాన్ని అనుసరించేటటువంటి నియమముగా మనం చెప్తూ ఉన్నాం అదేవిధంగా అవిచ్ఛిన్నత నియమము అవిచ్ఛిన్నత నియమం అంటే పుట్టి నుండి చనిపోయేంత వరకు ఉంటుంది వైయక్తిక భేదాల నియమము లేదా సూత్రము అని అంటే అందరిలోనూ వికాసం ఒకేలా జరగదు అందరిలోనూ వికాసము ఒకేలా జరగదు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి విషయంగా మనం చెప్తూ ఉన్నాం అదే సంచిత నియమము కొన్ని వికాస మార్పులనేవి హఠాత్తుగా బహిర్గతమైనప్పటికీ దానికి ఆధారమైనటువంటి మార్పులు నిగూఢంగా జరిగి ఉంటాయి సార్ దాన్ని మనం సంచిత నియమముగా మనం చెప్తూ ఉన్నాం ఏ మార్పు జరగాలన్నా దానికి ఆధారముగా కొన్ని మార్పులు ముందు జరిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ కాన్సెప్ట్ మీద ఏదైనా బిట్టి ఇచ్చినట్లయితే అది సంచిత నియమంగా మనం మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ చూడండి ముందు జరిగి ఉండాలి ఆధారంగా ఉండాలి హఠాత్తుగా బహిర్గతం అవ్వాలి ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి సంచిత నియమానికి సంబంధించిన అంశాలుగా మనము మాట్లాడుతున్నాం మిత్రుల నెక్స్ట్ ఐదవది రెండు నిర్దేశక పోకడల నియమం పోకడల నియమము రెండు నిర్దేశక పోకడల నియమం రెండు నిర్దేశక పోకడల నియమం అనేటటువంటిది ఒకసారి మాట్లాడదాం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుండి బిట్టి ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అనేటటువంటి ఎక్కువసార్లు ఇచ్చాడు రెండు నిర్దేశక పోకట్ నియమంలో రెండు ఉప నియమాలు ఇందులో ఉన్నాయి అనేటటువంటిది ఒకసారి చూద్దాం ఒకటి శిర ముఖ నియమం పాదాభిముఖ నియమము అని అంట పాదాభిముఖ నియమము అంటే వికాసము తల నుండి ప్రారంభమై మిగిలిన భాగాలకు విస్తరించినట్లయితే దాన్ని వి నియమము వికాస నియమము అని అంటాం అంటే అర్థమేం సార్ అంటే వికాసము తల నుండి ప్రారంభమై మిగిలిన మిగిలిన శరీర భాగాలకు భాగాలకు విస్తరించినట్లయితే తల నుండి ప్రారంభమై మిగిలిన శరీర భాగాలకు విస్తరించినట్లయితే దానిని శిరపాదాభిముఖ వికాసనేము అని అన్నారు సార్ రైట్ నెక్స్ట్ అంటే ఎగ్జాంపుల్స్ మనం చెప్పవచ్చు చాలా ఎగ్జాంపుల్ చెప్పవచ్చు మొదట శిశువుకి తల మాత్ర తలనే ఏర్పడుతుంది మొదటి శిశువు జన్మించినప్పుడు తలయే బయటకు వస్తుంది మొదట శిశువు తలను మాత్రమే నిలబెట్టిన తర్వాత మిగిలిన శరీర లో మీద నియంత్రణ వస్తుంది ఏం సార్ శిశువుకి మొదట పరిశీలి పరిశీలించే ఏ ఉద్దీపన ఏ చర్యైనా తలకు ముందు వెళ్ళి ఆ తల నుండే మిగతా శరీర భాగాలకు వెళ్తాయి ఇవన్నిటిని శిర పాదాభిముఖ నియమంగానే మనం మాట్లాడుతున్నాం బిట్టు ఎలా ఇస్తాడు అంటే సార్ ఇక్కడ శిశువు జన్మించినప్పుడు మొదట తల బయటకు వచ్చి మిగిలిన శరీర భాగాలు తర్వాత వస్తాయి సింపుల్గా శిర నియమంగా మనకు కనబడుతూనే ఉంటుంది ఏం సార్ శిశువు మొదట తలను నియంత్రించుకున్న తర్వాతే మిగిలిన శరీర భాగాలు నియంత్రణలోకి వస్తాయి ఇందులో ఇముడి ఉన్న వికాస నియమము ఏది అని మనకు అడగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ సమీప దూరస్థ వికాస నియమం సమీప దూరస్థ వికాస నియమం వికాస నియమం సమీప దూరస్థ వికాస నియమం రైట్ సమీప దూరస్థ వికాస నియమానికి సంబంధించినటువంటి అంశాలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సమీప దూరస్థ వికాస నియమానికి సంబంధించిన అంశాలను మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూద్దాం సమీప దూరస్థ వికాస నియమానికి సంబంధించినటువంటి అంశాలు శరీర మధ్య భాగము నుండి వికాసము మిగిలిన శరీర భాగాలకు వికాసం అంటే విస్తరించడం అనేది జరుగుతూ ఉంటుంది సం శరీర మధ్య భాగం మధ్యస్థమ నుండి మిగిలిన శరీర భాగాలకు విస్తరించడం అంటే వెన్నుపాము కేంద్రంగా ఉంటుంది ఇక్కడ మెదడు కేంద్రంగా తల కేంద్రంగా మొదట నియమం ఉంటుంది ఇక్కడ వికాసము వికాసము శరీర మధ్యస్థము నుండి మధ్యస్థము నుండి మిగిలిన శరీర భాగాలకు మిగిలిన శరీర భాగాలకు విస్తరించడం విస్తరించడం మిగిలిన శరీర భాగాలకు విస్తరించడం అనేది జరుగుతుంది ఉదాహరణకు స్థూల కండర అనలైన భుజాలు భుజాలను ముందు మనము మన నియంత్రణలో పెట్టుకున్న తర్వాతే సూక్ష్మ కండరాలైనటువంటి మన ఫింగర్స్ని మనము నియంత్రణలో పెట్టుకోగలుగుతాం చిన్న పిల్లవాడు అదే చేస్తాడు సార్ ఏదైనా వస్తువును అందుకోవటానికి మొదట పిల్లవాడు ఏదైనా ఆట వస్తువుని ఇచ్చేటప్పుడు ఇలా భుజకండరాలను ఉపయోగిస్తాడు అంటే శరీర మధ్యస్థ భాగం ఉండి భుజకండరాలను ఉపయోగిస్తాడు ఆ తర్వాత 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 మాత్రమే ఆ వస్తువుని ఈ చేతులతో పట్టుకోవడం అనేటటువంటిది ఈ ఫింగర్స్తో పట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మిత్రుల చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ ఆరవది ఆరవ నియమము సమ్మేళన నియమము ఏకీకృత నియమముగా దీన్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఏకీకృత నియమము దీన్ని సర్వ సమ్మేళన నియమము సర్వశక్తుల నియమం అని అంటాం అంటే సర్వమితుల నియమము అంటే పరస్పర ఆధార నియమము అనేటటువంటిది కూడా ఉంటుంది ఇక్కడ పరస్పర ఆధార నియమం పరస్పరాధార నియమము నియమం పరస్పరాధార నియమము అంటే అర్థం ఏంది సార్ అంటే ఒక విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఏం సార్ పరస్పరాధార నియమము అంటే ఒక వికాసం మీద ఇంకొక వికాసము ఆధారపడుతూ ఒక వికాసం మీద ఇంకొక వికాసము ఆధారపడుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వికాసమితులు పరస్పరం ఆధారపడతాయి ఆధారపడతాయి పరస్పరము ఆధారపడతాయి ఎగ్జాంపుల్ మనం తీసుకునేటప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకునేటప్పుడు ఏమవుతుంది పరస్పరము ఆధారపడతాయి ఎగ్జాంపుల్ ఏంది సార్ అనేటటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు వికాసానికి సంబంధించి వికాసానికి సంబంధించి మానసిక వికాసం సరిగా జరిగితేనే ఉద్వేగ సాంఘిక వికాసాలు సరిగా జరుగుతాయి మానసిక వికాసం సరిగా జరగకపోతే ఉద్వేగ సాంఘిక వికాసాలు సరిగ్గా జరగవు అబ్జర్వ్ చేయాలి ఏం సార్ నెక్స్ట్ పరస్పర చర్య నియమం పరస్పర చర్య నియమం పరస్పర చర్య నియమం అంటే ఏదైనా వికాసము అనువంశీకత మరియు పరిసరాలపై ఆధారపడుతూ జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది పరస్పర నియమం అంటే వికాసం అనేది అనువంశికత పరిసరాలపై ఆధారపడుతూ జరుగుతూ ఉంటుంది ఏం సార్ అర్థమైంది కదా ఏమండి బిట్టు ఎలా ఇస్తాడు అంటే బిట్టు ఎలా ఇస్తాడు అని అంటే పిల్లవాడు మాట్లాడటం నేర్చుకున్న తర్వాత మాట్లాడటం వచ్చిన తర్వాతే ఒక ప్రత్యేక భాషలో శిక్షణ తీర్చుకోవటం వల్ల శిక్షణ తీసుకోవటం వలన వాడు స్పష్టంగా ఆ భాషలో మాట్లాడగలుగుతున్నాడు ఇందులో ఇముడు ఉన్నటువంటి నియమం ఏదన్నాడు అంటే మాట్లాడడం అనేది అనువంశికత పరిపక్వతకు సంబంధించింది జన్యు సంబంధించింది మరి శిక్షణ తీసుకోవడం అనేది పరిసరాలకు సంబంధించినది ఈ రెండింటి కలయిక మాట్లాడటం చూసారా పరస్పర చర్య నియమంగా అక్కడ మనకు చెప్తూ ఉంటాం నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రాగుక్తీకరణ నియమం ప్రాగుక్తీకరణ నియమము ప్రాగుక్తీకరణ నియమం ప్రాగుక్తీకరణ నియమము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్నటువంటి స్థితిని అనుసరించి భవిష్యత్తులో ఆ అంశంలో వికాసం ఎలా ఉంటుందో ప్రాగుక్తీకరించగలం వికాసాన్ని ప్రాగుక్తీకరించగలం వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు ప్రాగుక్తీకరించవచ్చు వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు సార్ అంటే అర్థం ఏంటి సార్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అంటే ఉదాహరణకు వాడు చిన్నప్పుడు బాగా హైట్ ఉన్నాడు అనుకోండి సార్ అందరు పిల్లల కంటే వాడు ఏజ్ పిల్లలందరికంటే హైట్ ఉన్నాడు అంటే ఇప్పుడు పెద్ద చాలా హైట్ అవుతాడు చిన్నప్పుడే బాగా మాట్లాడడం నేర్చుకున్నాడు అనుకోండి వీడు పెద్దయ్యేటప్పుడు పెద్ద స్పీకర్ అవుతాడు చిన్నప్పుడే మనకి మంచి ప్రజ్ఞా సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు అనుకోండి మంచి నేర్పరతనం ఉందనుకోండి వాడు పెద్దయ్యాక సా చాలా ప్రాగుప్తీకరించుకోవడానికి వీలుగా అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వైవిధ్య నియమం వైవిధ్య నియమం వైవిధ్య నియమము అంటే అర్థమైంది సార్ అంటే వికాసము అన్ని దశల్లో ఒకేలా జరగదు వికాసము అన్ని దశల్లో ఒకేలా జరగదు రైట్ సార్ అంటే అర్థమైంది శారీరక వికాసము పూర్వ బాల్య దశ కంటే శైశవ దశలో ఎక్కువ జరుగుతుంది మానసిక వికాసము శైశవ దశ కంటే బాల్య దశలో ఎక్కువ జరుగుతుంది అంతే కదా కాబట్టి ఇలాంటివన్నీ కూడాను మరి ఉద్వేగ వికాసము పూర్వ బాల్య దశ కంటే ఉత్తర బాల్య దశలో ఎక్కువ జరుగుతుంది అన్ని దశల్లో ఒకేలా వికాసం అనేది ఉండదు ఒక్కొక్క వికాసానికి సంబంధించినటువంటి అంశం ఒక్కొక్క దశలో ఒక్కొక్కలా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఏం సార్ రైట్ ఇది వైవిధ్య నియమానికి సంబంధించినటువంటి అంశము బిట్టిచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారంటే సేమ్ బిట్టవచ్చు శారీరక వికాసము శైశవ దశలో పూర్వ బాల దశ కంటే ఎక్కువ జరుగుతుంది దీనిలో ఇముడు ఉన్న వికాస నియమం ఏది వైవిధ్య నియమం అని ఇవ్వడానికి అవకాశం ఏం సార్ రైట్ మరి ఉత్తర బాల దశలో మిగిలిన అన్ని దశల కంటే శారీరక వికాసము మందగమనంగా ఉంటుంది ఇందులో ఇముడు ఉన్న నియమం ఏది వైవిధ్య నియమం దశకు లింక్ చేసి నియమాన్ని దాని వేగాన్ని దాని పరిస్థితిని వివరించాడు అంటే అది వైవిధ్య నియమంగానే మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అది సాధారణము నుండి నిర్దిష్ట నియమం నిర్దిష్ట నియమం సాధారణము నుండి నిర్దిష్టానికి పోయే నియమం సాధారణము నుండి నిర్దిష్టానికి పోయేటటువంటి నియమం ఏంది అంటే సాధారణ నుండి నిర్దిష్టానికి వెళ్తుంది అంటే ప్రత్యేక వస్తుంది సామాన్యము నుండి ప్రత్యేక అంశానికి వస్తుంది సామాన్యు నుండి ప్రత్యేక ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది పూర్వ దశలో పిల్లవాడు శిశువు ఆడవాళ్ళ అందరినీ అమ్మాని పిలుస్తూ ఉంటారు వీధిలో ఉన్న ఆడవాళ్ళందరినీ అమ్మని పిలుస్తూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మను మాత్రమే అమ్మని పిలుస్తారు ాలికలందరినీ అక్క అనిపిస్తారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళక్కను మాత్రమే అక్క అనిపిస్తారు శిశువుకి మొదట అంటే శరీరంపై సూది గుచ్చినట్లుంటే ఆ సూది గుచ్చిన వెంటనే మొత్తం అన్ని శరీర భాగాల్ని మొత్తం ఇట్లా కదుపుతుంది తర్వాత ఎక్కడ గుచ్చినామో ఆ శరీర భాగాన్ని మాత్రమే కదపడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఏం సార్ వీటన్నిటిని మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా మీరు బిట్టు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది మిత్రులారా చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి పార్ట్ ఇది మీరు మొత్తం నోట్స్ నీట్గా రాసుకోండి విన్న తర్వాత చక్కగా ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఆ చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి మీ రన్నింగ్ నోట్స్లో రాసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా బిట్ క్యాచ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది మిత్రులారా రైట్ సార్ book okay. okay.